సార్ ఇక్కడ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ 3 సంవత్సరాల్లో ఇక్కడికి ఏ ప్రభుత్వ ఉన్నతాధికారి గాని ఏ ప్రజాప్రతినిధి గాని వచ్చి సందర్శించిన దాఖలాలే లేవు సార్. యూనివర్సిటీ అంటే ఏదో ఏదో ఉంచుకొని ఇక్కడికి ఎంతో మంది విద్యార్థులు చాలా సార్. నేను మాట్లాడు మైక్ ఆఫ్ అవుతుంది. మాది చిలకలూరిపేట సార్. ఇక్కడ సార్ ఏదైనా ఒక పక్షి ఒక సాటకు వస్తుందంటే అక్కడ ఒక చెట్టు ఉంటే నివాసం ఏర్పరచుకొని ఉంటుంది సార్. అలాగే ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సౌకర్యాలను చూసి అనవసరంగా అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చామని మేము చాలా బాధపడుతున్నాం సార్. చిలకలూరిపేట సార్. చిలకలూరిపేట ఓకే గుంటూరు నుంచి వచ్చాం. ప్రస్తుతం యూనివర్సిటీ విషయానికి వస్తే ఎక్కడైనా యూనివర్సిటీలో కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడతారు సార్. కానీ యూనివర్సిటీలో ఉన్న కోర్సులను సైతం ఎత్తివేసి ఈ విధంగా మీ యొక్క కోపం మీదనే యూనివర్సిటీని నాశనం చేయాలని చూస్తున్నారు. నా మీద కోపం ఉంటే యూనివర్సిటీ నాశనం చేస్తే ఎట్లా? అదే సార్ మరి మా ప్రాబ్లం కూడా. అంటే కొత్తగా నియోజకవర్గంలో యూనివర్సిటీకి మంచి పేరు వస్తే మళ్ళా ఇది బాగుపడుతుంది కాబట్టి నేను చెడగొట్టాలనే వీళ్ళు సార్. ఓకే ఇంకోటి సార్ యూనివర్సిటీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులు యూనివర్సిటీ కోసం హక్కుల కోసం పోరాటం ప్లీజ్ గవర్నమెంట్ యూనివర్సిటీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడం కూడా జరుగుతుంది సార్. ఇక్కడ ఇంకో విషయం వచ్చినప్పటికీ యూనివర్సిటీలో ఉన్నటువంటి విక్రమాలు విభాగాలు సక్రమంగా పనిచేయట్లేదు సార్. వాటి విషయాలకు వచ్చేసేటప్పటికి హాస్టల్ సార్ మొన్న మీరు చూసే ఉంటారు 50 మంది విద్యార్థినులు ఆడపిల్లలు ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడికి చదువుకోవడం కోసం వస్తే ఇక్కడ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది సార్. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు కూడా తెలిసింది సార్. ఆ ఫుడ్ పాయిజనింగ్ గురించి ఎటువంటి నివేదిక కూడా ఇప్పుడు వాటికి కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు వాటికి కూడా ఇవ్వలేదు సార్. తర్వాత ఉద్యోగాల కోపం సార్ ప్లేస్మెంట్ సెల్ అనేది ఉంది సార్. ఇక్కడికే చెన్నై బెంగళూరు రెండు దగ్గరలోనే ఉన్నాయి సార్. అలాంటి యూనివర్సిటీలో ఉద్యోగాల కల్పన అనేది 0% ఉంది సార్. 0% ఒక్క ప్లేస్మెంట్ కల్పించిన దాఖలాలు కూడా లేవు సార్. నెక్స్ట్ వచ్చేసినప్పటికి పవర్ కట్స్ సార్. పవర్ కట్స్ మెయిన్ సార్ మొన్న 18వ తారీఖు లాస్ట్ మంత్ 18వ తారీఖు గాలివానకి కరెంటు సాయంత్రం 4 గంటలకు వెళ్తుంది సార్. తిరిగి మరుసటి రోజు 1:30కి వచ్చింది సార్. అప్పుడు దాకా విద్యార్థులు మంచినీళ్ళు లేక 20 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది సార్. ఇక్కడ ఈ విద్యార్థుల సౌకర్యాల కోసం ఎంతో మీరు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014లో 5 కోట్లు ఉన్నటువంటి ఫండ్ ని 25 కోట్లకి పెంచింది. ఎంత ఫీజా సార్. ఎంతో మంది విద్యార్థులు చదువు కోసం ఇక్కడికి వచ్చారు సార్. మీరు సార్ 10 రోజులు అవుతుంది సార్ ఒక డిపార్ట్మెంట్ లో పవర్ పోయి మేము కంప్లైంట్ చేసి 7 రోజులు అవుతుంది సార్. ఇప్పటికి కూడా దాన్ని పునరుద్ధరించలేదు సార్. ఇట్లా ఉన్నాయి సార్. ఇంకా చాలా ఉన్నాయి సార్.